హాయ్ ఫ్రెండ్స్, నేను అవినాష్. సో ఇక్కడ మనం ఎన్విరాన్మెంట్ టాపిక్స్ని కంటిన్యూ చేస్తున్నాం. అందులో భాగంగానే నెక్స్ట్ టాపిక్ చూద్దాం, బయోస్ఫియర్ రిజర్వ్స్. సో ఈ బయోస్ఫియర్ రిజర్వ్స్ కాన్సెప్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? యునెస్కో. యునెస్కో గేవ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది బయోస్ఫియర్ రిజర్వ్స్. సో వీటిని ఏమంటారు తెలుగులో? జీవగోళ సురక్షిత కేంద్రాలు. కొంత దీని గురించి ఇంట్రడక్షన్ చూద్దాం. మనం ఇప్పుడు ఈ జీవగోళ సురక్షిత కేంద్రాలు ఎందుకు తీసుకురావడం జరిగింది, ఈ కాన్సెప్ట్ని ఎందుకు తీసుకురావడం జరిగింది. మనం ఇంతకుముందు క్లాస్లో మనం నేషనల్ పార్క్స్, అభయారణ్యాలు, వైల్డ్ లైఫ్ సాంక్చరీస్, కన్జర్వేషన్ రిజర్వ్స్, కమ్యూనిటీ రిజర్వ్స్ అనే వాటిని చూసాం. ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియాలో భాగంగా మనం చూసాం. ఇక్కడ మీరు చూసినట్టయితే, ఈ దీన్ని మీరు గమనించినట్టయితే, ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియా ప్రీవియస్ క్లాస్లో చెప్పిన దాంట్లో ఈ నేషనల్ పార్క్, అభయారణ్యాలు కానీ, వైల్డ్ లైఫ్ సాంక్చరీస్లో కానీ, కన్జర్వేషన్ రిజర్వ్స్లో కానీ, కమ్యూనిటీ రిజర్వ్స్లో కానీ, ఎక్కడ కూడా మీరు గమనించినట్లయితే మానవుని యొక్క హెల్ప్ని లేదా సహాయాన్ని తీసుకొని బయోడైవర్సిటీని పరిరక్షించడం అనేది జరగట్లేదు. అర్థం చేసుకోండి, ఈ నాలుగిట్లో ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియాలో నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంక్చరీస్, కన్జర్వేషన్ రిజర్వ్స్, కమ్యూనిటీ రిజర్వ్స్, ఈ నాలుగిట్లో కూడా ఎక్కడ కూడా మానవుని యొక్క సహాయం తీసుకొని మనం జీవ వైవిధ్యాన్ని ప్రొటెక్ట్ చేయడం లేదు. మీరు చూసినట్టయితే నేషనల్ పార్క్ లోపల మానవుడి ప్రవేశం కూడా ఓకే ఉండదు. మానవుడు దాని లోపల ఎటువంటి పనులు చేయడానికి వీల్లేదు. అంటే అక్కడ మీరు పూర్తిగా మనిషి యొక్క సహాయాన్ని తీసుకోకుండానే ప్రభుత్వం లేదా ఫారెస్ట్ అధికారులు మాత్రమే జీవ వైవిధ్యాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, పరిరక్షిస్తున్నారు. వైల్డ్ లైఫ్ సెంచరీలో కూడా అదే పరిస్థితి. లోపల ప్రెజర్ ఉంటారు, కానీ వాళ్ళు అన్ని పనులు చేయడానికి వీల్లేదు, కొంత రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని యునెస్కో వారు ఏం చేశారంటే మనం ఈ జీవ వైవిధ్యాన్ని కనుక కాపాడాలి భూమిపైన అని అనుకుంటే ఖచ్చితంగా మానవుని సహాయం తీసుకోవాలి అనే ఉద్దేశంతోనే యునెస్కో వారు మానవుడు జీవగోళం ప్రోగ్రామ్ 1971లో స్టార్ట్ చేయడం జరిగింది. మానవుడు జీవగోళం ప్రోగ్రామ్, దీని ఏమంటారు? మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. ఇక్కడ మీరు చూసినట్టయితే మ్యాన్ అంటే మానవుడు అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తారు ఈ ప్రోగ్రాంలో. తన సహాయం తీసుకొనే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పే ప్రోగ్రామ్ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్, మానవుడు మరియు జీవగోళం ప్రోగ్రామ్. 1971లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రోగ్రాంలో భాగంగా భూమిపైన బయోస్పియర్ రిజర్వ్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ఇక్కడ మీరు చూడండి, లక్ష్యం ఏంటి అసలు? ఒక బయోస్పియర్ రిజర్వ్ని క్రియేట్ చేయడం వెనుక ఉన్న ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే, ఆ ప్రాంతంలో ఉన్న జీవ వైవిధ్యాన్ని, ఆ ప్రాంతంలో ఉన్న జంతు వృక్ష జాతులు మాత్రమే కాకుండా పూర్తి ఆవరణ వ్యవస్థను కాపాడుకోవడం ఇందులోని ముఖ్య ఉద్దేశం. ఒక ప్రాంతంలోని వృక్ష జాతులు, జంతు జాతులు మాత్రమే కాకుండా ఆ పూర్తి ఆవాసం అంటే ఎకోసిస్టమ్ని కాపాడుకోవడం ఇందులో ముఖ్య ఉద్దేశం. ఇంకేంటి, ఈ కాపాడుకునే క్రమంలో, ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడుకునే క్రమంలో ఖచ్చితంగా మానవుని సహాయం తీసుకోవడం. అదేవిధంగా దీన్ని, ఈ బయోస్ఫియర్ రిజర్వ్స్ని సహజ స్థాన సంరక్షణ విధానం అంటే ఇన్సిటు కన్జర్వేషన్ మెథడ్ సహజ స్థాన ఓకే సంరక్షణ విధానంలో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. సహజ స్థాన సంరక్షణ విభాగంలో ఓకే ఒక భాగంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే పర్యావరణానికి కనిష్ట సంక్షోభం కలిగే రీతిలో జీవగోళ వనరులను సమర్థవంతంగా వినియోగించడానికి ప్రత్యేకంగా గుర్తించబడిన ప్రదేశాలు. ఇవేంటివి? బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేవి పర్యావరణానికి కనిష్ట సంక్షోభం, మినిమం డిస్టర్బెన్స్ కలిగే రీతిలో జీవగోళ వనరులను సమర్థవంతంగా వినియోగించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ఓకే ప్రోగ్రామ్ ఇది, మానవుడు జీవగోళ ప్రోగ్రామ్. ఇక్కడ మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, వెరీ సింపుల్. ఇక్కడ ఏంటంటే మనం జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవాలి ఒక ప్రదేశంలో. జీవ వైవిధ్యాన్ని కాకుండా ఆ యొక్క ఆవాసాన్ని అంటే ఎకోసిస్టమ్ని కూడా ఆ ప్రాంతంలో ప్రొటెక్ట్ చేసుకోవాలి, పరిరక్షించుకోవాలి. ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మరి అంటే,
మానవుని సహాయ సహకారాలు తీసుకొని టేక్ ద హెల్ప్ ఆఫ్ ది మ్యాన్ అండ్ ప్రొటెక్ట్ ది బయోడైవర్సిటీ. ఓకే, హౌ యూ ప్రొటెక్ట్ ద బయోడైవర్సిటీ? ఇన్సిటు ప్రొటెక్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ, అంటే ఏ ప్లేస్లో అయితే వృక్షజాతులు జంతుజాతులు ఉన్నాయో అదే ప్లేస్లో వాటిని కాపాడుకోవడం ఇన్సిటు కన్జర్వేషన్. సో ఈ ప్రోగ్రామ్ని యునెస్కో వాళ్ళు మానవుడు జీవగోళం 1971 మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది 1971లో. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటి వరకు 124 దేశాల్లో అంటే ఈ రోజు వరకు 124 దేశాల్లో 721 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నవి, 721 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నవి. అదేవిధంగా మనం భారతదేశానికి వచ్చినట్టయితే భారతదేశంలో 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం మ్యాప్లో. అందులో పదకొండు వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్లో ఉన్నవి. ఇక్కడ మీకు చిన్న డౌట్ వస్తుంది, ఈ 18 భారతదేశంలో ఉన్నాయి, అందులో 11 వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్లో ఉన్నవి. అంటే డిఫరెన్స్ ఏంటి? మరి డిఫరెన్స్ ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్? ఇక్కడ చూడండి, 18 మనకు ఉన్నవి, కానీ ఆ 18లో 11 మాత్రమే యునెస్కో వాళ్ళు పూర్తి స్థాయిలో గుర్తించడం జరిగింది. సో ఏవైతే 11 గుర్తించారో ఆ 11 వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్లో పెట్టడం జరుగుతుంది. అర్థమే కదా, 18 భారతదేశంలో ఉన్నాయి కానీ అందులో 11 యునెస్కో వాళ్ళు పూర్తి స్థాయిలో గుర్తించారు, వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్లో వాటిని ఓకే యాడ్ కూడా చేశారు. అసలు భారతదేశంలో ఈ బయోస్ఫియర్ రిజర్వ్స్ని ఒక ప్రాంతంలో డిక్లేర్ చేయడానికి ఏమైనా వ్యవస్థ ఉందా అంటే ఉంది. ఎస్, దెర్ ఈజ్ వన్ మెకానిజం, దట్ ఈజ్ ఇండియా మ్యాప్ కమిటీ అనే ఒక వ్యవస్థ ఉంది. ఇండియా మ్యాప్ కమిటీ ఏం చేస్తుంది? ఇది భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో బయోస్ఫియర్ రిజర్వ్స్ని గుర్తిస్తుంది. అంటే ఇక్కడ మనం పెట్టొచ్చు, ఐడెంటిఫై చేస్తుంది. అండ్ ఈ ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ఈ ప్రాంతంలో బయోస్ఫియర్ రిజర్వ్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి గవర్నమెంట్కి సిఫార్సు చేస్తుంది. ఇండియా మ్యాప్ కమిటీ విల్ ఐడెంటిఫై ఎ ప్లేస్ టు బి డిక్లేర్డ్ యాజ్ అ బయోస్ఫియర్ రిజర్వ్ అండ్ దే రికమెండ్ దట్ పర్టికులర్ ప్లేస్ టు సెంట్రల్ గవర్నమెంట్ టు డిక్లేర్ యాజ్ ఎ బయోస్ఫియర్ రిజర్వ్. అర్థం చేసుకోండి క్లియర్గా. తర్వాత ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాత్ర ఏంటి? ఒకసారి మ్యాప్ కమిటీ ఒక ప్రదేశాన్ని కనుక మీరు డిక్లేర్ చేయాలి అని చెప్పేసి సిఫార్సు చేసినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఓకే, ఒక ఈ ప్రాంతాన్ని మేము బయోస్ఫియర్ రిజర్వ్గా డిక్లేర్ చేస్తున్నామని చెప్పేసి. కానీ ఆ నోటిఫికేషన్ ఎలా డిక్లేర్ చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాతనే దాన్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో అలా అన్నమాట. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఇది చాలా 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 బుక్స్లో కన్ఫ్యూజింగ్గా ఇచ్చాడు, మీరు క్లియర్గా తెలుసుకోండి. ఇండియా మ్యాప్ కమిటీ ఐడెంటిఫై చేస్తుంది ఒక ప్రదేశాన్ని బయోస్ఫియర్ రిజర్వ్గా గుర్తించాలని చెప్పి, సిఫార్సు కూడా చేస్తుంది ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్కి. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది ఆ ప్రాంతాన్ని బయోస్ఫియర్ రిజర్వ్స్గా గుర్తిస్తూ ఐడెంటిఫై చేస్తూ, కానీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాతనే చేస్తుంది. అర్థం చేసుకోండి. ఓకే, మరి ఇక్కడ చూడండి, భారత ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తుంది. అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ. హూ విల్ ఎస్టాబ్లిష్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా? ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఈ బయోస్ఫియర్ రిజర్వ్కి గుర్తించి ఇచ్చేది ఎవరు, గుర్తింపునిచ్చేది ఎవరు? యునెస్కో. రికగ్నిషన్ టు ఏ బయోస్ఫియర్ రిజర్వ్ ఈస్ గివెన్ బై యునెస్కో. అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ. మరి నేను గుర్తింపు ఇస్తున్న ఒక బయోస్ఫియర్ రిజర్వ్ అంటే ఏ ప్రామాణికాన్ని బేస్ చేసుకొని ఇస్తున్నా? మరి యునెస్కో వాళ్ళు ఒక ప్రాంతాన్ని బయోస్ఫియర్ రిజర్వ్గా గుర్తిస్తున్నారంటే ఒక ప్రామాణికత అనేది ఉండాలి కదా. ఆ ప్రామాణికత ఏంటి? ఒక ప్రదేశాన్ని కనుక మనం బయోస్ఫియర్ రిజర్వ్గా లేదా జీవగోళ సురక్షిత కేంద్రంగా డిక్లేర్ చేయాలంటే ప్రామాణికత ఏంటి అంటే యునెస్కో వాళ్ళు రెండు ప్రామాణికతలను డిఫైన్ చేశారు. ఒకటేమో ప్రైమరీ క్రైటీరియా, ప్రాథమిక ప్రామాణికత, రెండవది సెకండరీ క్రైటీరియా, ఓకే, ద్వితీయ ప్రామాణికత. ప్రాథమిక క్రైటీరియా, ప్రైమరీ క్రైటీరియా ఏంటంటే ఏదైతే బయోస్ఫియర్ రిజర్వ్ మీరు డిక్లేర్ చేయాలనుకుంటున్నారో ఆ బయోస్ఫియర్ రిజర్వ్లో మూడు భాగాలు ఉంటాయి. ఒకటేమో కోర్ జోన్, రెండోదేమో బఫర్ జోన్, మూడోదేమో ట్రాన్సిషన్ జోన్. మొదటిదేమో కోర్ జోన్, రెండోదేమో బఫర్ జోన్, మూడోదేమో ట్రాన్సిషన్ జోన్. కోర్ జోన్ అంటే కేంద్రక ప్రాంతం,
బఫర్ జోన్ అంటే సెంట్రల్ సెంట్రల్ ప్లేస్, బఫర్ జోన్ అంటే మధ్యస్థ ప్రాంతం, బఫర్ జోన్, సంధి ప్రాంతం, ట్రాన్సిషన్ జోన్. ఒక ప్రైమరీ క్రైటీరియాలో భాగంగా ఏంటి అంటే యునెస్కో వాళ్ళు ఒక బయోస్పియర్ రిజర్వ్ని గుర్తించాలంటే కేంద్రక ప్రాంతం చాలా విశాలమైన ప్రదేశమై ఉండాలి. అంటే ద కోర్ జోన్ ఆఫ్ ద బయోస్పియర్ రిజర్వ్ షుడ్ బి ఏ లార్జ్ జియోగ్రఫికల్ ఏరియా. ద కోర్ జోన్ ఆఫ్ ఏ బయోస్పియర్ రిజర్వ్ షుడ్ హ్యావ్ ఏ లార్జ్ జియోగ్రఫికల్ ఏరియా అంటే ఎంతో పెద్ద వైశాల్యం కలిగిన విశాలమైన ప్రదేశమై ఉండాలి. ఏంటి కేంద్రక ప్రాంతం, కోర్ జోన్. రెండో క్రైటీరియా ఏంటి, ఓకే, రెండో క్రైటీరియా ఏంటంటే ఆ ప్రాంతంలో అరుదైన అంటే యునిక్, స్థానిక అంటే లోకల్, మరియు అంతరించిపోతున్న అంటే త్రెటెండ్ జాతులు ఉండాలి. జాతులు అంటే ఇక్కడ వృక్ష జాతులు కావచ్చు, లేదా వన్యప్రాణి జాతులు కావచ్చు, వేరే రకరకాల జీవజాతులు కావచ్చు, అలా మానవుడు తప్పించి. సో ఇక్కడ ఆ ప్రాంతంలో అరుదైన యునిక్, స్థానిక, లోకల్ అండ్ అంతరించిపోయే జాతులు ఉండాలి. ఉన్నట్టయితే అంటే ఆ ప్రాంతం అంటే కేంద్రక ప్రాంతం, ఇది అన్నీ వస్తాయి, బయోస్ఫియర్ జోన్, బఫర్ జోన్, కోర్ జోన్, ట్రాన్సిషన్ జోన్ అన్నీ కూడా వస్తాయి. సో ఈ రెండు క్రైటీరియాను బేస్ చేసుకొని మాత్రమే ఒక ప్రాంతం కనుక ఆ క్రైటీరియాని మీట్ అయితే అప్పుడు యునెస్కో వాళ్ళు గుర్తింపిస్తారు. ఒక దే రికగ్నైజ్ ఏ బయోస్ఫియర్ రిజర్వ్ అండ్ వన్స్ ద యునెస్కో రికగ్నైజ్డ్ ఎ బయోస్ఫియర్ రిజర్వ్ వాట్ విల్ హ్యాపెన్, దట్ పర్టికులర్ బయోస్ఫియర్ రిజర్వ్ విల్ గెట్ ఫండింగ్ ఫ్రమ్ యునెస్కో, దట్ పర్టికులర్ బయోస్ఫియర్ రిజర్వ్ విల్ గెట్ సైంటిఫిక్ సపోర్ట్ ఫ్రమ్ యునెస్కో, దట్ పర్టికులర్ బయోస్ఫియర్ రిజర్వ్ యునెస్కో విల్ సెండ్ ద టాప్ సైంటిస్ట్ టు డూ ది ఎగ్జామినేషన్. ఓకే, సో ఆ ప్రాంతాలు ఏవైతే గుర్తించబడ్డాయో, అంటే ఇప్పుడు మనకు 18 బయోస్ఫియర్ రిజర్వ్లో 11 వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ 11 సంబంధించి యునెస్కో వాళ్ళు కొంత డబ్బును అందజేయడం జరుగుతుంది, కొంత టెక్నాలజీని ఇస్తారు, కొందరు పర్యావరణ శాస్త్రవేత్తలను పంపించడం జరుగుతుంది అక్కడ అక్కడ సిచ్యువేషన్ ఏంటి తెలుసుకోవడానికి. సో ఈ విధంగా మనకు అది ఆ ప్రాంతంలో ఉన్న జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో యూజ్ అవుతుంది అలా అన్నమాట. సో ఇక్కడ మీరు చూడండి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ని ఎక్కువ మీరు ఫోకస్ చేయాలి ఎగ్జామినేషన్లో. మీకు 18 బయోస్ఫియర్ రిజర్వ్లు ఎక్కడున్నవి, అందులో పెద్దది ఏది చిన్నది ఏది అనేది ఏ బుక్లో అయినా ఉంటుంది, ఏ బుక్లో అయినా ఉంటుంది. అయితే ఇక్కడ అసలు నిజంగా ఇది ఎందుకు, దీని ఉద్దేశం ఏంటి, మీకు ఇంటర్వ్యూలో ఎన్ని బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయని అడగరు. బయోస్ఫియర్ రిజర్వ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అంటారు, లేదా బయోస్ఫియర్ రిజర్వ్కి ఒక నేషనల్ పార్క్కు ఉన్న డిఫరెన్స్ ఏంది అంటారు. ఓకే, అలా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఇంకా డెప్త్, ఇక్కడ ఎంత డెప్త్ ఉందో చూడండి. ఫస్ట్ ఇండియా మ్యాప్ కమిటీ గుర్తించి ప్రదేశాన్ని ఐడెంటిఫై చేసి సిఫార్సు చేస్తుంది, రికమెండ్ చేస్తుంది ఎవరికి, సెంట్రల్ గవర్నమెంట్కి. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ ప్రాంతాన్ని బయోస్ఫియర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోని మాత్రమే ఇది చేయాల్సి ఉంటుంది. తర్వాత బయోస్ఫియర్ రిజర్వ్స్ని ఇండియన్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది, ద బయోస్ఫియర్ రిజర్వ్స్ విల్ బి డిక్లేర్డ్ బై ఇండియన్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. గుర్తింపునిచ్చేది, ద బయోస్ఫియర్ రిజర్వ్స్ ఆర్ రికగ్నైజ్డ్ బై ది యునెస్కో. అండర్స్టాండ్ దట్ వెరీ క్లియర్లీ, డిక్లేర్డ్ బై ఇండియన్ గవర్నమెంట్, రికగ్నైజ్డ్ బై యునెస్కో. హౌ ద యునెస్కో విల్ గివ్ ద రికగ్నిషన్ టు ఎ బయోస్ఫియర్ రిజర్వ్, బేస్డ్ ఆన్ 2 క్రైటీరియా, ప్రైమరీ క్రైటీరియా, సెకండరీ క్రైటీరియా. వాట్ యునెస్కో ఇస్ సెయింగ్, ప్రైమరీ క్రైటీరియాలో ఏం చెప్తుంది, కేంద్రక ప్రాంతం విశాలమైన ప్రాంతమే ఉండాలన్నమాట, అండ్ అక్కడ వివిధ రకాలైన జీవజాతులు కూడా ఉండాలట, వివిధ రకాలైన జీవజాతులు ఉండాలి కేంద్రక ప్రాంతంలో అండ్ అది విశాలమైన ప్రదేశమై ఉండాలి. రెండవది, ఆ బయోస్ఫియర్ రిజర్వ్ ప్రాంతంలో అరుదైన యునిక్, స్థానిక, లోకల్ మరియు అంతరించిపోతున్న థ్రెటెండ్ జాతులు, జీవజాతులు ఉండాలి. ఈ రెండు క్రైటీరియాని ఫాలో అయితే మాత్రమే యునెస్కో గుర్తింపునిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ బయోస్ఫియర్ రిజర్వ్ ప్రాంతం ఏదైతే ఇప్పుడు మన దేశంలో మనకు ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రోగ్రామ్ కాబట్టి అమెరికాలో అమెరికన్ ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది, రష్యాలో రష్యన్ ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది, అలా అయితే ఒకసారి ఒక దేశం ఒక ప్రాంతాన్ని బయోస్ఫియర్ రిజర్వ్గా డిక్లేర్ చేసినప్పుడు ఆ దేశం తీసుకుంటున్న చర్యలు ఏంటి ఆ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి అనే దాన్ని బట్టి కూడా కొంత మార్క్స్ యాడ్ చేసి వాళ్ళు రికగ్నిషన్ ఇవ్వడం జరుగుతుంది. అర్థం చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంది, మనిషిని జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడంలో ఇన్వాల్వ్ చేయడం. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే యునెస్కో ప్రకారం
బయోస్పేర్ రిజర్వ్ హ్యాస్ ఎ స్ట్రక్చర్. దేర్ ఇస్ ఎ స్ట్రక్చర్ టు ద బయోస్పేర్ రిజర్వ్. జీవగోళ కేంద్ర సురక్షిత కేంద్రాలకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఏంటి ఆ స్ట్రక్చర్? దీన్ని మూడు జోన్లుగా, ఒక్కో బయోస్పేర్ రిజర్వ్ మూడు జోన్లుగా విభజించబడి ఉంటుంది. కోర్ జోన్ సెంట్రల్ ఏరియా ఇస్ కాల్డ్ ఎస్ కోర్ జోన్, సరౌండెడ్ బై మధ్యస్థ ప్రాంతం బఫర్ జోన్. బఫర్ జోన్ మధ్యస్థ ప్రాంతం ఇస్ సరౌండెడ్ బై సంధి ప్రాంతం ట్రాన్సిషన్ జోన్. సంధి ప్రాంతం ట్రాన్సిషన్ జోన్. ఇప్పుడు మీరు చూడండి, ఈ కేంద్రక ప్రాంతంలో ఏం చేస్తారు? అసలు ఫస్ట్ చూడండి ఒకసారి, కేంద్రక ప్రాంతానికి జాతీయ పార్క్ హోదా ఉంటుంది. కేంద్రక ప్రాంతానికి జాతీయ హోదా, జాతీయ పార్క్ హోదా ఉంటుంది. అంటే కోర్ జోన్ విల్ హ్యావ్ ది స్టేటస్ ఆఫ్ నేషనల్ పార్క్. ఇంతకుముందే క్లాస్లో మీకు చెప్పాను ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్లో అభయారణ్యాల గురించి. అందులో నేను ఏం చెప్పాను జాతీయ పార్కుల గురించి? జాతీయ పార్కులు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి జాతీయ పార్క్ ని డిక్లేర్ చేసినట్టయితే జాతీయ పార్క్ లోపల ఎట్టి పరిస్థితుల్లో మానవ ఆవాసాలు ఉండకూడదు. దాని లోపల ఎటువంటి మైనింగు, థర్మల్ పవర్ ప్లాంట్స్, ఇండస్ట్రీస్, వేరే కార్యకలాపాలు సాగించడానికి వీలు లేదు అని మీకు క్లియర్గా చెప్పిన. ఇప్పుడు ఈ కేంద్రక ప్రాంతానికి మీరు జాతీయ పార్క్ హోదా ఇస్తే ఏమవుతుంది? ఇక్కడ పూర్తిగా సంరక్షించబడే, ఇదొక పూర్తిగా సంరక్షించబడే సహజ పర్యావరణ ప్రదేశంగా మారిపోతుంది. ఎందుకంటే అక్కడ మనిషి ఉండడు, అక్కడ ఎటువంటి ఇండస్ట్రియల్ యాక్టివిటీ జరగదు, మైనింగ్ యాక్టివిటీ జరగదు. ఓకే, క్యాటిల్ తీసుకెళ్ళి, పశు సంపదను తీసుకెళ్ళి మీరు మేతకు తీసుకెళ్ళలేరు. సో ఇదంతా ఉంటుంది, అది పూర్తిగా ఒక సంరక్షింపబడే సహజ పర్యావరణ ప్రదేశంగా మారిపోతుంది కేంద్రక ప్రాంతం. రెండోది ఏంటి? మానవ ఉనికి అందులో పూర్తిగా నిషేధం, పూర్తిగా నిషేధం మానవ ఉనికి. అలాగే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడం, పరిరక్షణే ముఖ్య ఉద్దేశంగా దీన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది కేంద్రక ప్రాంతం. అందులో మానవ ఉనికి నిషేధం. తర్వాత బఫర్ జోన్. బఫర్ జోన్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది కోర్ జోన్. మళ్ళీ ఇక్కడ మీరు చూసినట్టయితే కేంద్రక ప్రాంతం కోర్ జోన్ బార్డర్స్ ఆర్ బౌండరీస్ క్లియర్గా డిఫైన్ చేసి ఉంటాయి. దాని చుట్టూ ఉన్న మధ్యస్థ ప్రాంతం బఫర్ జోన్ బౌండరీస్, అది కూడా క్లియర్గా డిఫైన్ చేసి ఉంటాయి. కానీ దాని చుట్టూ ఉన్న ట్రాన్సిషన్ జోన్ యొక్క బౌండరీస్ క్లియర్గా ఉండవు. చూడండి, మరి మధ్యస్థ ప్రాంతంలో ఏం జరుగుతుంది? బఫర్ జోన్లో ఇది కోర్ జోన్ని ఆవరించి ఉంటుంది, కోర్ జోన్ ఆవరించి ఉంటుంది మధ్యస్థ ప్రాంతం. ఇందులో పర్యావరణానికి సంబంధించిన పరిశోధనలు చేసుకోవడానికి అనుమతులు లభిస్తాయి. అంటే రీసెర్చ్, యూ కెన్ డూ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ రీసెర్చ్. ఓకే, బట్ యూ కెనాట్ డూ ద సేమ్ రీసెర్చ్ ఇన్ కోర్ జోన్. వై? ఎందుకంటే అక్కడ పూర్తిగా మానవ యొక్క ఉనికి నిషేధించబడింది. మరి ఇంకో డౌట్ రావచ్చు, ఒకవేళ కేంద్రక ప్రాంతంలో కోర్ జోన్లో ఒక ఔషధ మొక్కలు, విలువైన ఔషధ మొక్కలు ఉంటే వాటి పరిస్థితి ఏంటి అని. అయితే మీరు ఇక్కడ చూడండి, ఆ విలువైన మొక్కలను ఏం చేస్తారంటే, ఒకవేళ అందులో కనుక ముఖ్యమైన ఔషధ మొక్కలు ఉన్నాయనుకుంటే వాటిని కొన్ని తీసుకొచ్చి ఈ బఫర్ జోన్లో కూడా పెంచడం జరుగుతుంది. అండ్ బఫర్ జోన్లో మాత్రమే వాళ్ళు రీసెర్చ్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ ఎకో టూరిజంని ప్రమోట్ అనుమతిస్తారు. ఎకో టూరిజంని బఫర్ జోన్లో అనుమతిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ని అంటే పిల్లల్ని తీసుకెళ్ళి చూపించడం, ఓకే, అలాంటివి చేయవచ్చు ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్. ఇక్కడ మానవ ఉనికి నియంత్రించబడుతుంది. నియంత్రించబడుతుంది. అర్థం చేసుకోండి, ఈ మధ్యస్థ ప్రాంతాన్ని మనం తర్వాత ఏముంటుంది, మనకు సంధి ప్రాంతం ట్రాన్సిషన్ జోన్ ఉంటుంది. ట్రాన్సిషన్ జోన్ ఏంటి? ఇది పరిరక్షణ ప్రాంతపు వెలుపలి ప్రదేశం. దీని యొక్క బౌండరీస్ క్లియర్గా డిఫైన్ చేసి ఉండవు. ఓకే, స్థానికులు ప్రకృతి వనరులను పొందుతూ తమ ఉత్పత్తులను కొనసాగిస్తూ జీవిస్తారు. ఇక్కడ స్థానికులు ఉండవచ్చు, వాళ్ళ యొక్క ఇల్లులు, వాళ్ళ యొక్క ఆవాసాలు ఇక్కడ ఉండవచ్చు. గిరిజన తెగలు వాళ్ళందరూ కూడా ఉండవచ్చు. వీళ్ళు ఇక్కడ అగ్రికల్చర్ యాక్టివిటీ, ఓకే, తమ తమ ప్రకృతి వనరులు అంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని తీసుకోవచ్చు, వాళ్ళ కార్యకలాపాలు సాగిస్తూ వాళ్ళ యొక్క వృత్తులను సాగించవచ్చు. మరియు ఇక్కడ అందరూ ప్రజలు మరియు గవర్నమెంట్ ఆఫీసర్లు కలిసి పనిచేస్తారు. దీనికి హద్దులు సరిగా నిర్వచించలేదు. అంటే ఇక్కడ చూడండి,
ఈ కోర్ జోన్ బఫర్ జోన్ చుట్టూ ఎవరు ఉంటారు? మనుషులే ఉంటారు. మనుషుల ఆవాసాలు ఉంటాయి. మరి వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు వనరులను పద్ధతి ప్రకారం యూజ్ చేసుకుంటూ గవర్నమెంట్ అధికారులతో సహకరిస్తూ ఈ లోపల ఉండే ఏదైతే జీవ వైవిధ్యం ఉంటుందో దాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అలా అన్నమాట. సో ఇక్కడ ఏంటి, వీళ్ళు వీళ్ళు గవర్నమెంట్కి ఒక కళ్ళు మరియు చెవులు లాంటి వాళ్ళు. ఒక అర్ధరాత్రి ఒక లోపల కేంద్రక ప్రాంతంలో ఎవరైనా స్మగ్లింగ్ కానీ లేదా చెట్లను నరకడం కానీ లేదా జంతువుల మాంసాన్ని ఏమన్నా చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ చుట్టూ ఉన్న ప్రజలే గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. వాళ్ళు ఓకే ఈ ప్రాంతాన్ని పరిరక్షించుకోవడం జరుగుతుంది. సో ఇది మనకు బయోస్ఫియర్ రిజర్వ్ యొక్క కాన్సెప్ట్ యొక్క పూర్తి అవగాహన. మనకు 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నవి, 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నవి. సో అందులో మొట్టమొదటి బయోస్ఫియర్ రిజర్వ్ ఏంటి, నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్. మొట్టమొదటి బయోస్ఫియర్ రిజర్వ్ ఏంటి, 1986 ఫస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఇన్ ఇండియా ఇస్ నీలగిరి, ఈజ్ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్. దెన్ ద లార్జెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఇన్ ఇండియా, ద లార్జెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఇన్ ఇండియా ఇస్ రన్ ఆఫ్ కచ్ బయోస్ఫియర్ రిజర్వ్, ఇస్ రన్ ఆఫ్ కచ్ బయోస్ఫియర్ రిజర్వ్. లార్జెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఇన్ ఇండియా ఇస్ రన్ ఆఫ్ కచ్ బయోస్ఫియర్ రిజర్వ్. ఇదంతా కూడా రన్ ఆఫ్ కచ్ బయోస్ఫియర్ రిజర్వ్, ద లార్జెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్. స్మాలెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఇన్ ఇండియా దిబ్రూ సైకోవా. స్మాలెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ దిబ్రూ సైకోవా, డిఏబిఆర్యూ, డిబ్రూ సైకోవా బయోస్ఫియర్ రిజర్వ్. ఇట్ ఈస్ ది స్మాలెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్, ఇట్ ఈస్ ఇన్ అస్సాం. ద సెకండ్ బయోస్ఫియర్ రిజర్వ్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ ది నందదేవి, ఇట్ ఈస్ ది నందదేవి బయోస్ఫియర్ రిజర్వ్ ఇన్ ఇండియా. సెకండ్ బయోస్ఫియర్ రిజర్వ్ నందదేవి. ఇంతకుముందే మనం చూసినాం నందదేవి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్లో ఉంది. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం చూసాం. సో అలా అనమాట. ఇక్కడ నార్థన్ మోస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ కోల్డ్ డెజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ హిమాచల్ ప్రదేశ్. అలానే మనకు సదరన్ మోస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ గ్రేటర్ నికోబార్ బయోస్ఫియర్ రిజర్వ్ అండమాన్ నికోబార్. అలాగే మనకు వెస్టర్న్ మోస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ రన్ ఆఫ్ కచ్ బయోస్ఫియర్ రిజర్వ్ ద లార్జెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్. అలాగే ఈస్టర్న్ మోస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ వి హావ్ దిహాంగ్ దిబాంగ్, దిహాంగ్ దిబాంగ్ అది మనకు అస్సాంలో ఉంది, అది ఈస్టర్న్ మోస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్. సో ఇలా మనకు 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నవి. ఓకే ఇందులో 11 వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్లో చేర్చడం జరిగింది. మీరు ఏ బుక్ తీసుకున్నా ఈ 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంది, ఈ 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నవి, ఏ రాష్ట్రంలో ఉన్నవి, అందులో 11 మాత్రమే వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్లో ఉంటవి, అవి ఏంటి అనేది మీరు ఒకసారి పరిశోధన చేయండి, ఒకసారి మీ ఓన్గా కూడా మీరు చేయండి. ఇది కాన్సెప్ట్, ఇదంతా కూడా కాన్సెప్ట్. ఇది మీరు ఎక్స్ప్లెనేషన్ ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతారు. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా రకరకాల న్యూస్ పేపర్స్ నుంచి, రకరకాల రిపోర్ట్స్ నుంచి, ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ యాన్యువల్ రిపోర్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ ఫ్యాక్ట్స్ మీకు ఎక్కడైనా దొరుకుతాయి, ఈ ఫ్యాక్ట్స్ మీకు ఎక్కడైనా దొరుకుతాయి. సో ఇందులో మీరు క్లియర్గా చూసుకోండి, ఇందులో మీరు క్లియర్గా చూసుకోండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే, అసలు ఈ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఏ స్టేట్స్లో ఉన్నాయి, 18, అక్కడ ఉన్న జీవ వైవిధ్యం ఏంటి, 18 అక్కడ ఉన్న ముఖ్యమైన జీవ వైవిధ్యం ఏంటో క్లియర్గా చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందే మీకు చెప్పాను, ఇప్పుడు రన్ ఆఫ్ కచ్ బయోస్ఫియర్ రిజర్వ్ ఉంది, రన్ ఆఫ్ కచ్ బయోస్ఫియర్ రిజర్వ్ ఉంది, ఇది గుజరాత్లో ఉంది. ఇది ఎక్కడ, ఇది లార్జెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఇన్ ఇండియా. అయితే మరి అక్కడ ఉన్న జీవ వైవిధ్యం ఏంటి, అక్కడ ఉన్న ముఖ్యమైన జీవ వైవిధ్యం ఏంటి? సో అది మనకు ముఖ్యం ఎగ్జామ్లు. సో పాత రోజుల్లో ఇదివరకు ఎగ్జామ్స్లో ఎలా అడిగేవారు మిమ్మల్ని, ఫలానా బయోస్ఫియర్ రిజర్వ్ ఏ స్టేట్లో ఉంది అని అడిగేవారు. ఇప్పుడు యూపీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారంటే, ఫలానా బయోస్ఫియర్ రిజర్వ్లో ఉన్న జీవ వైవిధ్యం అతి ముఖ్యమైన జీవ వైవిధ్యం ఏంటి అని అడుగుతున్నారు. మరి ఇక్కడ రన్ ఆఫ్ కచ్ బయోస్ఫియర్ రిజర్వ్, లార్జెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్లో మనకి ఏముంది, ఇక్కడ మనకు మ్యాంగ్రోవ్స్ ఉన్నాయి, ఇక్కడ మనకు మ్యాంగ్రోవ్స్ మాడాడవులు ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ కోరల్ రీఫ్స్ అంటే పగడపు దిబ్బలు, కోరల్ రీఫ్స్ ఇక్కడ పగడపు దిబ్బలు ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ గ్రేట్ ఇండియన్ వైల్డ్ యాస్, గ్రేట్ ఇండియన్ వైల్డ్ యాస్. సో వైల్డ్ యాస్ అంటే గాడ్ద, గాడ్ద మన దేశంలో అంతరించిపోతున్న జీవి, అది మీరు ఇక్కడ న్యాచురల్గా గ్రేట్ ఇండియన్ వైల్డ్ యాస్ అంటే గాడ్దను ఇక్కడ మీరు చూడగలుగుతారు. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనకు ఒక క్యామెల్ సంబంధించిన, క్యామెల్స్ క్యామెల్స్ సంబంధించిన ఒక స్పీసీస్ ఉంటుంది. కాకపోతే ఈ క్యామెల్స్ ఏంటంటే వీటిని లోకల్గా కరాయి క్యామెల్స్, KHARAI కరాయి క్యామెల్స్ అంటాం. ఈ కరాయి క్యామెల్స్ ఏంటంటే ఇవి ఈదగలుగుతాయి,
ఇవి ఈదగలుగుతాయి. అంటే ఇప్పుడు ఎక్కడైనా చెరువు లాంటి చిన్న కుంట లాంటిది వచ్చింది అనుకోండి, అందులో నుంచి అవి ఈదుకుంటూ వెళ్ళగలుగుతాయి. జనరల్గా క్యామెల్స్ ఈదవు, కానీ ఇక్కడ రన్నర్ అప్ కచ్లో ఉన్న అది సంవత్సరంలో 6 మెళ్ళ పాటు నీటితో ముని ఉంటుంది కాబట్టి అక్కడ క్యామెల్స్ అనేవి అలా ఈదడానికి అలవాటు పడినాయి. కరాయ్ క్యామెల్స్. సో అలా అనమాట, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకమైన జీవ వైద్యం ఉన్నది. ఇప్పుడు మీరు గ్రేట్ నికోబార్ బయోస్ఫియర్ రిజర్వ్ ఉంది, గ్రేట్ నికోబార్ బయోస్ఫియర్ రిజర్వ్ అందులో ఏముంటాయో ఇంతకుముందే మీకు చెప్పాను. ఇంతకుముందు బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనే వీడియోలో గ్రేటర్ నికోబార్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ గురించి మాట్లాడుకున్నాం కదా, అక్కడ ఏమేమి ఉన్నాయో పూర్తిగా మనం డిస్కస్ చేసినాం. చెప్పాను అక్కడ మీకు ఒకటే ఒక కోతి జాతి ఉంటుంది, క్రాబ్ ఈటింగ్ మెకాక్యూ. అలానే మనకి అక్కడ సాల్ట్ వాటర్ క్రోకడైల్ ఉంటుంది, సీ టర్టల్స్ ఉంటాయి, ఓకే మాడ అడవులు ఉంటాయి, కోరల్ లీవ్స్ ఉంటాయి అని చెప్పాను. సో ఈ 18 బయోస్ఫియర్ రిజర్వ్లో ఉన్న జీవ వైవిధ్యం ఏంటి, ఓకే? సో ఇప్పుడు అది మనం డిస్కస్ చేయడం ముఖ్యం. సో మీరు అట్లా ప్రిపేర్ అయితేనే హయ్యర్ లెవెల్ ఎగ్జామ్స్కి మీరు రెడీ అయినట్టు లెక్క. లేదు సింపుల్గా 18 ఎక్కడున్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయి, పెద్దది చిన్నది ఏంటి అది చదువుకుంటే సరిపోతుంది అనుకుంటే అది చెప్పలేము, అది మీకు సక్సెస్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సో అది ఫ్రెండ్స్ మీరు చూడండి నెక్స్ట్ క్లాస్లో ఈ 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఎక్కడున్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయి, అక్కడ ఉన్న జీవ వైవిధ్యం ఏంటి చూద్దాం క్లియర్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్.